Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామ అడ్డంగా బుక్ అయినట్లే. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మీద ఆధార సహితంగా సుప్రీంకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో రఘురామరాజు ఎవరెవరితో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారు అన్నది వివరించింది. దీనికంతటికీ ఆధారం రాజుగారి ఫోన్. ఆయన ఫోన్ని అప్పట్లో స్వాధీనం చేసుకున్న సిఐడి అధికారులు లోతుపాతులన్నీ కూడా దర్యాప్తు చేసి మరీ రాజుగారి గుట్టు బయట పెట్టేశారు. ఆయనకు టీడీపీ అనుకూల మీడియా పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా కనుగొన్నారు. ఇక చంద్రబాబు లోకేష్లతో వాట్సాప్ సంభాషణలు రాజు జరిపేవారు అని కూడా కనిపెట్టారు. మొత్తానికి ఈ రకమైన ఆధారాలతో ఆయన తిన్నింటి వాసాలు లెక్కబెట్టారు అని కనుగొన్నారు. రాజు తాను వైసీపీ ఎంపీనని ప్రభుత్వానికి సూచనలు ఇస్తున్నానని ఇన్నాళ్ళు చెప్పుకొచ్చారు. నిర్మాణాత్మకమైన విమర్శలు చేయడం తప్ప అని కూడా ఆయన ప్రశ్నించేవారు. ఈ నేపథ్యంలో రాజుకు వైసీపీకి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నవారితో బలమైన స్నేహ బాంధవ్యాలు ఉన్నాయని కూడా కనుగొన్నారు. ప్రత్యేకించి ఆయన ఢిల్లీలో రచ్చబండ పేరిట పెట్టే ప్రెస్ మీట్లన్నీ కూడా టీడీపీ పెద్దల కనుసన్నల్లోనే జరిగాయని కూడా పేర్కొంటున్నారు. మరి రాజు ఇంతకాలం చెప్పిన దానికి సుప్రీంకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిన దానికి చూస్తూ ఉంటే చాలా తేడా కనిపిస్తోంది. అంతేకాదు, రాజు తాను శుద్ధ పోసను అని నమ్మించే ప్రయత్నం చేశారా అన్న చర్చ కూడా వస్తోంది. జగన్తో పడకపోతే ఆ పార్టీకి రాజీనామా చేయాలి లేదా దూరంగా ఉండాలి అంతే తప్ప ఈ రకంగా వైసీపీ వ్యతిరేకులతో చేతులు కలపడం ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రగానే అభివర్ణిస్తున్నారు. మరి ఈ అంశాల్లో రాజుగారు కవర్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారా? తన ఫోన్ని పోలీసులు ఏదో చేసి ఉంటారని, ఒకవేళ చంద్రబాబుతో చాట్ చేసినా అది రాజద్రోహం ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. పైగా తాజాగా అమిత్ షాతో కూడా భేటీ అయ్యారు. మొత్తానికైతే రాజుగారు అడ్డంగా దొరికేసి ఇప్పుడు కవర్ డ్రైవ్లు వేస్తున్నారని వైసీపీ శ్రేణులు అంటున్నాయి.